చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి భట్టి గారు చెప్పినాయి కానీ, ఇక వారి ఊకదంపుడు ఉపన్యాసం గురించి నేను ఇంకా చెప్పను అధ్యక్ష. మా మిత్రులు వివేకానంద్ గారు కానీ, మన వినయ భాస్కర్ గారు కానీ, ఇంకా దానం నాగేందర్ గారు కానీ ప్రజల తరఫున, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజల తరఫున ఒక విజ్ఞప్తి ప్రభుత్వానికి చేసినారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే తెచ్చిన రెవెన్యూ చట్టం ఒక విప్లవాత్మకమైన చట్టం అనే మాట ఈరోజు మనం చెప్పడం కాదు, దేశం మొత్తం చెప్తా ఉంది అధ్యక్ష. రాష్ట్రంలోని రైతులు, పట్టణ ప్రజలు అందరూ చాలా ఉత్సుకతతో చూస్తూ ఉన్నారు ఏ రకంగా రెవెన్యూ చట్టం బ్రహ్మాండంగా మాకు ఫలాలు అందించబోతున్నది, ఏ రకమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది రాబోయే సంవత్సర కాలంలో అని చెప్పి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, మున్సిపాలిటీల అప్రూవల్ లేకుండా కొత్తగా లేఅవుట్లో రిజిస్ట్రేషన్లు ఉండవు అనే నిర్ణయం తీసుకున్న తర్వాత, లేఅవుట్ అప్రూవల్ లేకుండా మున్సిపాలిటీ నుంచి రిజిస్ట్రేషన్ చేయము అనే నిబంధన ఆలోచన చేసిన తర్వాత, పాతవి ఏవైతే ఉన్నాయో, పాత లేఅవుట్లు అయితే మనం గతంలోనే అందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఆలోచన చేసి ఎల్ఆర్ఎస్ రూపంలో మొన్న ఒక ఆలోచన తీసుకొని వచ్చినాం అధ్యక్ష. అయితే ఆ ఎల్ఆర్ఎస్ విషయంలో మా మిత్రులు అందరూ కూడా చెప్తా ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు చెప్తా ఉన్నారు, గౌరవ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు కూడా నిన్న చెప్పినారు, చాలామంది పెద్దలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. తప్పకుండా ప్రభుత్వం, ఎందుకంటే మా ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా సరిదిద్దుకునే ఆలోచన, సరిదిద్దుకునే సంస్కారం ఉన్న ప్రభుత్వం, పేద ప్రజల పట్ల, మధ్యతరగతి ప్రజల పట్ల తప్పకుండా గౌరవం ఉన్న ప్రభుత్వం కాబట్టే శాసనసభ వేదికగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మొన్న తీసుకొని వచ్చిన 131 జీవో ఏదైతే ఉందో దాన్ని సవరించి గతంలో రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే వారు చేసుకున్నారో వాటి వాల్యూకి అనుగుణంగానే తప్పకుండా సవరించిన జీవోని రేపే విడుదల చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చిన గౌరవ శాసనసభ్యులు వినయ భాస్కర్ గారు, వివేకానంద్ గారు, నాగేందర్ గారు, భట్టి గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అధ్యక్ష. ప్రజల తరఫున కూడా వారికి అభినందనలు అధ్యక్ష.